విఘ్నేశ్వరి జ్యోతిష్యాలయం దర్శి జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం కోయదేవతల పూజారి ధర్మరాజు వీరు ముఖము చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మిత్రులు శత్రువులుగా మారటం ధనం నిలకడ లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండలంలోని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులుగా అనగా క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్న వారు పెండింగ్ జీతాలను కోరుతూ ఈరోజు సిఐటియు నాయకుడు తాండవ రంగారావు ఆధ్వర్యంలో దర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఎంపీడీఓ కె కుసుమకుమారి, ఇన్ఛార్జి ఈఓఆర్డి ఎన్ దేవదానం స్పందిస్తూ అందరికీ జీతాలు అందే విధంగా సర్పంచులతో మాట్లాడుతున్నామని, కొంతమంది సర్పంచులు అంగీకరించి ఇప్పటికే సంతకాలు చేశారని, మిగిలిన సర్పంచులతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు. ధర్నాలో పాల్గొన్న పలువురు కార్మికులు వారి కార్మికులందరి తరఫున అభిప్రాయం ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడటం జరిగింది. సర్పంచులను ఎత్తులు పెట్టాలి, వాళ్ళ డబ్బులు ఇవ్వమని మా కోరిక కాదు. మాకు సంవత్సరం పాటు పనిచేస్తున్నారు, క్రిస్మస్ పండుగ వస్తుంది, పండుగ పడి కూడా సరే ఫస్ట్ ఉండే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం వాళ్ళకి వచ్చింది ఒకే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. వాళ్ళ దానికి కూడా జీతాలు ఇవ్వకపోతే సంవత్సరం నుంచి ఆయన పెండింగ్ ఆయన కూడా ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఏం చేయాలి మేడం గారు? పెండింగ్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. అడిగి మేము చెప్పండి మేడం, మేము అంటే మా కొరకు ఏంటి మేడం గారు, మీ టీపీఓ గారికి అక్కగారి విషయం చెప్పండి. ఇట్లా మాకు పెట్టలేదు, మేము ఏం చెప్పడానికి చెప్పండి, మీరు అడగండి మేడం గారు. 4 రోజుల నుంచి మేము చేస్తానే ఉన్నాము, వాళ్ళు చెప్పి వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ సభ వాళ్ళు చేస్తారు అనుకున్నట్లు ఉన్నారు. ఉపయోగం ఏం లేదు ఇక్కడ. సర్పంచులు కానీ పోయి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు వాళ్ళు పెడితే మాట్లాడుతుంది వాళ్ళు. సర్పంచులతో మీటింగ్ ఉండే మీటింగ్ ఏం లేదా సర్పంచులతో మీటింగ్ చేయండి. మేము మాట్లాడుతున్నాం, పర్సనల్గానే మాట్లాడుతున్నాం. మీటింగ్ చేసి వచ్చి మేడం మాట్లాడుతున్నారు. ఇవ్వాలి కార్మికులకు 12 నెలల జీతాలు, ఇవ్వాలి కార్మికులకు 12 నెలల జీతాలు, ఇవ్వాలి పారిశుద్ధ్య కార్మికులకు 12 నెలల జీతాలు, ఇవ్వాలి పారిశుద్ధ్య కార్మికులకు 12 నెలల జీతాలు. కరోనా కాలంలో కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా కుక్కలు చచ్చినా, మనుషులు చచ్చినా, ఎలుకలు చచ్చినా, పిల్లులు చచ్చినా, ఏ చచ్చినా ఫోన్ చేసి మీరు అవి తీస్తారా తీయరా అని మమ్మల్ని వాడుకున్నారు. కనీసం జీతాలు అయిపోయేకి అధికారులు కానీ, సర్పంచులు కానీ, ప్రభుత్వం కానీ చేతులు ఎత్తేశారు. మేము ఏమి తిని బతకాలి? అప్పులు చేసి కొట్ల దగ్గర అప్పులు చేసి తెచ్చుకొని తింటున్నాం. భార్య పిల్లలు పస్తులు ఉంటున్నాం. ఆఖరికి లాస్ట్కి మందు తెచ్చుకొని తాగుదామని కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం స్పందించి మా ఓడు పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వమని కూడా జీవో ఇచ్చారు, ఇప్పుడు అమలు చేయలేదు. మేము ఏమి తిని బతకాలి, ఏం చెయ్యాలి, ఎవరినాలి మా గోడు అని మేము వాపోతున్నాం. ఈ 12 నెలల జీతం ఇవ్వాలి, ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని
ఎమ్మెల్యే గాని అధికారులు గాని మమ్మల్ని ఆదుకోవాలని డిపోర్ గాని కలెక్టర్ గారు గాని ఎవరైనా మమ్మల్ని ఆదుకోని మా ఎందు దయించి మా పండగ క్రిస్మస్ పండగ వచ్చింది కాబట్టి ఈ వేతనాలు మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆది దర్శి మండలం దేవారం పంచాయతీ గత 4 సంవత్సరాలు పెట్టి పని చేస్తున్న పారిశుద్ధ పని మరి ఒక సంవత్సరాన్ని ఎత్తేశారు ఎందుకంటే మీకు ఆ ప్రభుత్వంలో మీరు చేరారు ఆ ప్రభుత్వంలో రావు మీకు అని చెప్పి ఎత్తేశారు సరి 3 సంవత్సరాల నుంచి అయినా మరి మాకు వస్తని అనుకుంటే గత సంవత్సరం నుంచి అయి కూడా ఆపేశారు అయ్యా ఆపేస్తే పొట్ల కాడ అప్పులు తెచ్చుకొని మరి పిల్లల తల్లిని అందరం కూడా అప్పులు తెచ్చుకొని చేస్తున్నాం మరి ఏదైనా ఊళ్ళో ఏదైనా మరి గేదె గాని కుక్కలు గాని చనిపోతే 9 నైట్ 9 గంటలకు కూడా ఫోన్ చేసి ఇది మీరు తీస్తారా తీరా అని చెప్పి మరి తీసుకెళ్ళి తీర్చిందాకా ఊరుకోవట్లేదు మరి అందుబట్టి నేను సంవత్సరం మించి మా జీతాలు ఆగిపోయి 10,000 అన్న ఇచ్చేదన్నారు 10,000 కూడా ఆపేశారు మరి 6,000 చేశారు ఆ 6,000 కూడా సంవత్సరం మించి రావట్లేదు మరి మేము ఏం దీని చేయాలి అందుకని మరి ఇక్కడ దర్శి మండలంలో మరి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం ఎందుకంటే మా బాధలు వాళ్ళ ప్రభుత్వ అధికారులకి చెప్పుకుందామని ఇక్కడ అందరం చేరి ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు కానీ మరి ఇంకా అధికారులు కానీ అందరూ మా గోడ ఆలకించి మీరు ఇప్పుడైనా చర్య తీసుకొని మా బాధ తీరుస్తారని వాళ్ళకి మరి అనుకుంటున్నా ముగించుకుంటున్నాం Thank you.